మార్కెట్ కమిటీ డైరెక్టర్లతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. కొత్త మార్కెట్ నిర్మించాలంటే 24 ఎకరాల స్థలం ప్రభుత్వానికి కొత్త గంచి ఏర్పాట్ల కొరకు కేటాయించాలని విషయమై సమావేశంలో చర్చించారు. తాండు నియోజకవర్గంలో కంది పంట ఎక్కువగా రైతులు పండిస్తున్న నేపథ్యంలో కంది బోర్డు నియమించాలని అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీసుకెళ్లడం చాలా శుభ పరిణామమని నియోజకవర్గ రైతుల తరపున ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. తాండూర్ మార్కెట్ గంజిలో ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువ అవుతున్న నిపథ్యంలో 10 లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు విఠల్ నాయక్ తెలిపారు. మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రెండో విషయం ఏంటంటే ఈ రోజు మెయిన్ ఈ పెట్టుకోవడానికి కారణము రైతు బజార్. ఈ రైతు బజార్ అనేది మున్సిపాలిటీకి అప్పచెప్తే ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దాన్ని మా మున్సిపాలిటీ వాళ్ళు ఇది ఇక్కడ సూచించడం జరిగింది. మాకు ఈ ప్లేస్ కావాలని సూచించడం జరిగింది. దానికి మేము వ్యతిరేకిస్తున్నాము. ఇంకొకటి వ్యతిరేకిస్తున్నామంటే మా పాలకవర్గం తరపు నుంచి మేము వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నాము. ఇది మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము. మా చైర్మన్ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో దానికి మేము నెక్స్ట్ మీటింగ్లో దాని గురించి చర్చిస్తాం. ఇంతవరకు ఇది అప్పచెప్పడానికి అయితే లేదు. ఫస్ట్ అయితే ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు వాళ్ళు మా పాలకవర్గం అంతా చర్చించి దీన్ని ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ దాని దీని గురించి ఆలోచన చేస్తాం. రెండవది ఇక్కడ వరుసగా 3-4 దొంగతనాలు అయినాయి ఈ గంజి ఆవరణలు. కాబట్టి కంపల్సరీ సీసీ కెమెరాలు మా తీర్మానంలో ఈసారి ఈరోజు తీర్మానించడం జరుగుతుంది మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో. అదొకటి ఇది. రెండవది ఈ మన రైతు బజార్లో మన కూరగాయలు కొనుగోలుదారు లేకుంటే లేకుంటే రైతులకు అక్కడ విశ్రాంతి కలుగుతుంది. ఇంకొకటి మన ఆఫీస్ ఉంది అక్కడ వచ్చే వరకు నీళ్లు బాగా ఇబ్బంది అవుతున్నాయి. వాటర్ అక్కడ బోర్ వేయాలని చెప్పి కూడా తీర్మానించడం జరుగుతుంది. ఈ వాచ్మెన్ కూడా ఒక ఇద్దరు వాచ్మెన్లను కూడా కంపల్సరీ నైట్ గస్తీ తిరగడానికి ఇద్దరు వాచ్మెన్ కూడా కంపల్సరీ మాకు అవసరం అని చెప్పి మా మెంబర్లే కానీ మా గంజీ అసోసియేషన్ సెక్రటరీ వాళ్ళు కానీ మాకు అక్కడ అడగడం జరిగింది. అది కూడా ఈ దీంట్లో కంపల్సరీ తీర్మానించడం జరుగుతుంది. ఇంకొకటి 25 లాక్స్ ఫండ్ ఇప్పుడు మాకు ఉంది ఈ సంవత్సరాన్ని వాడడానికి. ఎక్కడైతే మా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయో ఏదైతే మాకు ఇబ్బందులు కలిగించే ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఉన్న ఏరియాలు కొంచెం బాగా డిస్టర్బ్ ఉన్న ఏరియాలు ఉన్నాయి అవి మళ్ళీ రెన్యువేట్ చేసుకొని మళ్ళీ మాకు అందరూ వాడుకునే విధంగా చేయడానికి అవి కూడా సంపూర్ణంగా అవి కూడా చేయడానికి ఈరోజు మా మార్కెట్ కమిటీ తరఫున మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో అవి కూడా తీర్మానంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు రైతు బజారు అనేది మా మార్కెట్ కమిటీకి ఉన్న పెద్ద విలువైన ఆస్తి. దాన్ని మార్కెట్ మన మున్సిపాలిటీ వాళ్లకు అప్పచెప్పడం మేము కొంచెం వ్యతిరేకిస్తున్నాము. ఆ ఈ వ్యతిరేకతను అందరం ఒక్కొక్కటి అందరం ఒక దగ్గర చేరి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. మా ఎమ్మెల్యే గారు ఫర్దర్ ఏం చెప్తారో వెళ్దామంటారో దానికి మేమందరం పట్టుబడి ఉండి మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ వ్యతిరేకత అనేది సబ్జెక్ట్ అని అందరం తీసుకెళ్తామని చెప్పుకుంటూ ముగిస్తున్నాను. తాండూర్ వ్యవసాయ మార్కెట్ అత్యవసర సమావేశానికి మన గౌరవ డైరెక్టర్లు మన అదేవిధంగా వైస్ చైర్మన్ గారు గౌరవ మన స్పెషల్ చైర్మన్ గారు అదే దీని ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేట్ మార్కెట్ చేయాలి. మరి ఎవరు కూడా బయటికి బస్తా బయటికి వెళ్ళిందంటే టోటల్గా అన్ని మార్కెట్ల ఏమేమి లభిస్తుందో తీసుకొని ఇంటికి పోవాలే ఉద్దేశంగా ప్రతి కాన్సెన్స్కి ఇంటిగ్రేట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అయితే అది ఒక ఇంటిగ్రేట్ మార్కెట్కు రైతు బజార్లో ఉన్న 4 ఎకరాలు మరి ప్రభుత్వం వాళ్ళు ప్రపోజల్ పంపించమని చెప్పారు. ఆ ప్రపోజల్ గురించే మరి టోటల్ డైరెక్టర్లతో సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో కూడా డైరెక్టర్లు కూడా మార్కెట్ కమిటీకి రావాల్సిన ఆదాయం అది ఆదాయం వచ్చేదానికి మనం చూసుకుంటే మనకు మార్కెట్ కమిటీకి చాలా కష్టపడుతుంది. దీని విషయానికి త్వరలో కూడా ఎమ్మెల్యే గారితో దృష్టి తీసుకుపోతాం. ఎమ్మెల్యే గారు మరి ఏం చెప్తే అది మేము కట్టుబడి ఉంటాము. మూడో విషయం ఏంటంటే మరి తాండూరు మండలం లోపల చాలామంది ఉల్లిగడ్డ పండిస్తారు. ఆ ఉల్లిగడ్డకు స్టోరేజ్ గోదాం లేదు కాబట్టి దానికి కూడా త్వరలో కూడా 50 లక్షలు పెట్టి ఆ గోధుమ కూడా ప్రపోజల్ పంపిస్తున్నాము. దాంతోపాటు మరి ఈ భారతదేశం మొత్తంలో కూడా ఒకటి కంది బోర్డు మొన్న కూడా మన గౌరవ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ అన్నగారు మరి అసెంబ్లీలో కూడా క్లియర్గా చెప్పిండు. తాండూరు లోపల మరి ఇక్కడ కంది పంట
ఎక్కువ పండిస్తారు. మాకు కంది బోర్డు కావాలని కూడా మరి అన్నగారు చెప్పారు కాబట్టి వారికి కూడా మాకు ధన్యవాదాలు. దాంతోపాటు మరి ఇక్కడ ఈ కందిలో కూడా చాలా మరి దొంగలు దొరుకుతున్నాయి కాబట్టి సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయడం, దానికి కూడా 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దా ముఖ్యమైన విషయం ఏంటంటే తాండూరు లోపల మార్కెట్ కమిటీ ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయి షిఫ్ట్ కాకపోతుంది. దానికి ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే 24 ఎకరాలు ల్యాండ్ చూసి మార్కింగ్ చేసి పెట్టాము. మరి దాంతోపాటు ఇండిగ్రేట్ మార్కెట్ ఒకటి, దాంతోపాటు కంది బోర్డు ఒకటి. ఈ తాండూరుకు 3 ముఖ్యమైన సమస్యలు. త్వరలో మన ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి, ఎమ్మెల్యే గారు వ్యవసాయ శాఖ మంత్రి దృష్టి తీసుకుపోయి, వ్యవసాయ శాఖ మంత్రి గారు మన ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి ఇవన్నీ మన తాండూరు సమస్యలన్నీ సాల్వ్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఆధారైన డైరెక్టర్లకు అందరికీ కూడా మన ఒక మార్కెట్ కమిటీ తరఫు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. నెక్స్ట్ సీజన్ యాసంగ్ సీజన్ స్టార్ట్ అవుతున్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరకు ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని సూచిస్తున్నారు. దానికి మన పక్క రాష్ట్రాలు అయినటువంటి పంజాబ్ కానీ సప్తగిరి గారికి, పద్మమ్మ గారికి పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇంతకుముందు సప్తగిరి చెప్పినట్లు మాకు 6 నెలలు ఒడిగించినందుకు ఎమ్మెల్యే గారికి, మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ మీటింగ్కు సమయం ఇచ్చి మేమందరి వచ్చినందుకు కూడా మా అందరికీ పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. మరి ఇక్కడ పాలకవర్గము చర్చించిన అంశాలను చైర్మన్ కానీ సెక్రటరీ కానీ దృష్టిలో పెట్టుకొని పాలకవర్గానికి ముందుకు తీసుకుపోవాలంటే కోరుకుంటూ ముగిస్తున్నాను.